హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది నిరుద్యోగుల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో జనరల్గా కూడా ఈ ఉద్యోగ ప్రయత్నంలో నిరుద్యోగులకు ఎక్కడ ఏ జాబ్స్ పడ్డాయి అనే దాని గురించి పెద్ద తెలియకపోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వము ఒక యాప్ అనేది తయారు చేయడం జరిగింది. దాంతోపాటు వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగింది. సో ఆ యాప్ పేరేంటి, దాని ఉపయోగాలు ఏంటి, అవి ఎక్కడెక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, తద్వారా కూడా ఏదైతే ఈ ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ మొబైల్లోనే పొందే అవకాశం ఉంటుంది. సో ఆ టాపిక్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో జాబ్ అలర్ట్స్ 24/7 ద్వారా కూడా మా ఛానల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అన్ని జాబ్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్, జీకే క్విజ్, అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయవలసిందల్లా మన అఫీషియల్ వెబ్సైట్ని జస్ట్ ఈమెయిల్తో సబ్స్క్రిప్షన్ అయినట్లయితే ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పూర్తి ఉచితంగా కూడా వస్తుంది. సో దాంతోపాటు అదర్ లింక్స్, టెలిగ్రామ్, అలాగే మన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వబడుతుంది. సో ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మనం ఏదైతే వీడియో టాపిక్ కలుపుకున్నామో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, అరచేతిలో ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలకు మొబైల్ యాప్, వెబ్సైట్ అందుబాటులో తెచ్చిన కార్మిక శాఖ, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, కొనుగోలు చిట్ట ప్రత్యక్షం. అదివరకైతే కొన్ని ప్రైవేటు సంస్థతో వీటికి సంబంధించినటువంటి డీల్స్ అనేది ఉండేది. సో అభ్యర్థులు వాటికి సంబంధించినటువంటి కొంత అమౌంట్ అనేది ఆ యాప్ వాడుకున్నందుకు చెల్లించాల్సి వచ్చింది. సో అలా కాకుండా కూడా మన తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి యాప్, అలాగే వెబ్సైట్ అనేది తయారు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో యాప్ యొక్క పేరు డిఈటి. చూడండి, డీట్ యాప్ వెబ్ పేజీలో గుర్తింపు ఉన్నటువంటి కంపెనీలో ఖాళీలు ప్రదర్శనకు ఖచ్చితమైన నిబంధనలను పాటిస్తుంది. ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు వచ్చే నోటిఫికేషన్ల తాలూకా వీటికి సంబంధించినటువంటి పూర్తి ఎంక్వైరీ అన్ని చేసిన తర్వాత మాత్రమే ఈ వెబ్సైట్లో అనేది పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రభుత్వం అనేది అనుమతి తీసుకుని నిర్వహించే కంపెనీలకే ప్రాధాన్యత అనేది ఇస్తారని చెప్తున్నారు. ప్రైవేట్ రంగ కంపెనీలైనా సంబంధిత శాఖలు, సలహాలు, సూచనలు సైతం తీసుకుంటామని చెప్పేసి వారు అధికారులు అనేది చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో ఏదైతే మన కోల్ ఇండియాకు సంబంధించినటువంటి ఫేక్ నోటిఫికేషన్ అనేది ఎలా అయితే వచ్చిందో, అలా ఏదైనా సరే ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకున్న తర్వాతే కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లో పెడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో డీట్ డిఈటి అని టైప్ చేసి సెర్చ్ చేస్తే చాలు, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో కూడా ఈ యాప్ అనేది ప్రత్యక్షం అవుతుంది. ఇన్స్టాల్ చేసుకొని వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు అనేది ప్రత్యక్షమవుతామని చెప్తున్నారు. వాటిని ఎంపిక చేసుకున్నటువంటి తర్వాత ఉద్యోగ అవకాశాలు బట్టి ఉద్యోగం ఇచ్చే కంపెనీతో చాట్ చేసేటువంటి వెసులుబాటు కూడా ఉంది. ఆ కంపెనీ ఫోన్ నెంబర్ ఆధారంగా కూడా వివరాలు కూడా తెలుసుకుని ఉద్యోగ పరిస్థితి, ఇంటర్వ్యూ తదితర ప్రక్రియల కోసం కూడా మనం ముందుకు వెళ్ళొచ్చని చెప్తున్నారు. అలాగే చూడండి, వెబ్సైట్ వచ్చేసరికి tsdeet.com వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శోధన అనేది చేయవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం అనేది చేయడం జరిగింది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అనేది సులభంగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఎంత ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఈ యాప్ ద్వారా కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాప్ వెబ్ పేజీ నిర్వహణ కోసం ఏటా 10 లక్షల ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యమంత్రి కార్యదర్శి, అధికారులు కూడా పాల్గొన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యాప్ ఏదైతే ఉందో దీన్ని ప్రైవేట్ రంగ సంస్థల్లో వాటికి సంబంధించినటువంటి ఉద్యోగాల యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తి ఉచితంగా కూడా పొందవచ్చు. సో దీని పేరు వచ్చేసరికి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. సో ఈ యాప్ వచ్చేసరికి డిఈటి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉన్నాయి. మీరు అక్కడి నుంచి మా సంబంధించినటువంటి ఏదో ఒక దాంట్లో మీరు జాయిన్ అయ్యే అప్డేట్స్ అనేది పూర్తి ఉచితంగా పొందొచ్చు. థ్యాంక్ యూ.